నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ న్యూస్ బుల్టెల్ మందిగా హెడ్లైన్. చెరువులోకి దూసుకువెళ్లిన ఆటో 8 మందికి గాయాలు. ప్రకాశం జిల్లా గెద్దలూరు కృష్ణం శెట్టిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సేవా పురస్కారాలు. కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీజేపీ దరఖాస్తుల ఉద్యమం. లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో గరంగ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు. గచ్చిబౌలి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఆదరణలో జగనన్న విద్యా కానుక కార్యక్రమం. ఆదరణలో బ్యాగ్ల పుస్తకాలు పంపిణీ. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా హ్యూమన్ రైట్స్ మిషన్ ఆధ్వర్యంలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మిస్టర్ జార్జ్ కుమార్, జిల్లా అధ్యక్షులు డి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు టి గౌరీశంకర్ మరియు హ్యూమన్ రైట్స్ సభ్యులు ఉండ్రాజవరం హ్యూమన్ రైట్స్ ఆఫీస్ నందు జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. తదుపరి జాతీయ గీతాన్ని ఆలపించి సభ్యులకు స్వీట్లు పంచుకున్నారు. तव शुभाशिष माघे गाये तव जय गण मंगलदायक जय भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हे जय हिंद जय भारत. మనబడి నాడు నేడు కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే శ్రీ కరణం బలరామ కృష్ణమూర్తి, పేరాల హై స్కూల్ పూర్వ విద్యార్థులు, మున్సిపాలిటీ చైర్మన్ జంజనం శ్రీనివాస్, హెడ్ మాస్టర్ సల్మాన్ రాజు, స్కూల్ పేరెంట్స్ కమిటీ కోఆప్షన్ సభ్యులు మరియు శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి తాడివలస దేవరాజు కలిసి గజమాలతో సత్కరించారు. ఎమ్మెల్యే కాకముందు నేను ఇక్కడ చీరాలలో ఉండేవాడిని. జాడపల్లి దగ్గర రామకృష్ణపురం ఇప్పుడు ఉండేవాడిని. ఇక్కడ ఉన్న నాయకులందరితో కూడా ప్రగడ కోట గారు వీళ్ళందరూ కూడా ఉన్నాయి. బెల్ట్ కూడా ఉంది. ఇవి ఒకసారి కడలవటంతో మనం దాన్ని గట్టిగా జగనన్న గారికి థ్యాంక్ యూ. ఇది నేరుగా ఒక్కొక్క మేము చదివించుకుంటున్నాం. కానీ ఆ రోజు చదువుకున్నప్పుడు ఈ స్కూల్స్ అన్ని కూడా పెంకుడు రేపు రేపులతో ఉండేది. ఒకవైపు కూర్చుంటే ఇంకోవైపు వాన పడేది. వేసుకోవడానికి రెండు యూనిఫామ్స్ ఉండేవి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి నాయుడు కింద ప్రతి ఒక్క పాఠశాలలో కరెంట్ కావచ్చు, నీరు కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, ఎంతో చక్కగా ఉన్నాయి. అజాగ్రత్తగా వాహనాన్ని నడిపి 8 మంది ప్రాణాల మీదకి తీసుకొచ్చారు ఓ ఆటో డ్రైవర్. బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. షాద్ నగర్ నుంచి ముట్పూర్ గ్రామానికి 10 మంది ప్రయాణికులతో టాటా మ్యాజిక్ వాహనం డ్రైవర్ బయలుదేరారు. ఆటో డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా వాహనాన్ని నడిపాడని తెలిపారు. మహదేవ్పూర్ గ్రామ శివారులోకి చెరువు కట్ట మూలమలుపు వద్ద డ్రైవర్ వేగాన్ని నియంత్రించకపోవడంతో ఒకసారిగా ఆటో చెరువులోకి దూసుకు వెళ్లింది అని తెలిపారు. ఒకసారిగా ఆటో చెరువులోకి దూసుకు వెళ్లడంతో ఒకరిపై ఒకరు పడి గాయపడడమే కాకుండా నీటిలో మునిగిపోవడంతో షాకు గురయ్యారు. గాయపడిన వారిలో ముత్పూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు మోహనరావు, కుర్మారావులు ఉన్నారు. గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కరోనా కారణంగా ఆర్టీసీ బస్సులను రద్దు చేసి పునరుద్ధరించకపోవడంతో వేల మంది ప్రజలు ప్రతినిధ్యం ప్రాణాలను అరచేతలు పెట్టుకుని ప్రైవేట్ వాహనాలను ప్రయాణించాల్సి వస్తుందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆర్టీసీ బస్సులను పునరుద్ధరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఎల్లిపోయి రాజా కావాలి.
ప్రకాశం జిల్లా గెద్దలూరు కృష్ణం శెట్టిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్యులు డాక్టర్ షేక్ కాజాన్ నాయబ్ రసూల్ కరోనా మహమ్మారి కష్ట సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా గెద్దలూరు ప్రాంత ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తించి 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్ మరియు ప్రకాశం జిల్లా కలెక్టర్ వరిలో ప్రవీణ్ కుమార్ చే ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్నారు. గెద్దలూరు పట్టణంలో మన స్నేహ హస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కరోనా కష్ట సమయంలో గెద్దలూరు ప్రాంత ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ రాత్రి అనక పగలనక తమ ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా వైద్య సేవలు అందిస్తూ విశేష సేవలు అందించినందుకు గాను డాక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని దాస్ అన్నారు. రానున్న కాలంలో ఇటువంటి పురస్కారాలు మరెన్నో పొందాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ కాజా హుస్సేన్, అబ్దుల్ రహమాన్, నెమలిగుండం నాయబ్ రసూల్ తదితరులు పాల్గొన్నారు. బుండమ్మ కొంచెం ముందుకు రా. కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీజేపీ దరఖాస్తుల ఉద్యమంను కరీంనగర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ చేపట్టిన దరఖాస్తుల ఉద్యమాన్ని బండి ప్రారంభించారు. దరఖాస్తుల ఫారాలను ఆవిష్కరించారు. అనంతరం బండి సంజయ్ దరఖాస్తుల ఉద్యమ ఉద్దేశం లక్ష్యాలను వివరించారు. తెలంగాణ కుమ్మర సంఘం హుజూరాబాద్ నియోజకవర్గం కుమ్మర సంఘం ఆధ్వర్యంలో జమ్మికుంట గాంధీ చౌక్ వద్ద ఈరోజు గౌరవ అధ్యక్షులు ఇటికల రమేష్, అధ్యక్షులు చిలివేరు రంజిత్లో కుమ్మర్లకు కుమ్మరబంధు పథకం ప్రవేశపెట్టి వారికి ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే కుమ్మర ఫెడరేషన్కు పాలకవర్గాన్ని ఏర్పాటు చేసి దానికి 500 కోట్లు ప్యాకేజీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుమ్మర సంఘం ముఖ్య నాయకులు, తెలంగాణ కుమ్మర సంఘం రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు రాధారపు శ్రీనివాస్, రాష్ట్ర కోశాధికారి నమలికొండ ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోరేపు లక్ష్మయ్య తదితరులు హాజరయ్యారు. మరణమే శరణమనే పరిస్థితిలో దిబ్బర జీవితం గడుపుతున్నాం. ఈ పెళ్లిళ్ళు చావులకు కుండలు అమ్ముకోలేక ప్రత్యామ్నాయంగా మాకు ఆర్థిక వనరు లేకపోవడం వల్ల మాకు దిక్కు తెచ్చని పరిస్థితిలో ఉన్నాం. దయచేసి దళితులు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారని గుర్తించిన మీరు పెద్ద మనసుతోని కుమారులు అంతగానో దరిద్ర పరిస్థితిలో ఉన్నారని ఆలోచించి మా బతుకులను మంచి ఆర్థిక ఎదుగుదలకు మీరు తోడ్పడే విధంగా ఏదైనా లబ్ధి పథకాన్ని మాకు అందించాలని కోరుకుంటున్నాం. దానికి మీరే మాకు సహాయకారిగా జీవితాంతం కేసీఆర్ గుర్తుపెట్టుకునే విధంగా కుమ్మర బతుకు లాంటి బంధు పథకాన్ని మాకు పెట్టి మమ్మల్ని ఆదుకున్నట్టయితే మేము ఎల్లవేళలా మీకు రుణపడి ఉంటామని ఈ నియోజకవర్గం నుంచి వెళ్ళి రాష్ట్రం మొత్తం ఉన్న కుమ్మర్లం మీ వెంటే నడుస్తామని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాం. హృదయపూర్వక శతకోటి నమస్కారం చేస్తున్నాము.
మాకు మట్టి కొనడము ప్రతిది కొని మా యొక్క జీవితాలు దిగ్రంభంగా ఉన్నాయి కాబట్టి మీరు మాకు కుమ్మర్లకు సహాయ సహకారాలు అందించి ఎల్లవేళ కుమ్మర్లను ఆదుకున్నట్టయితే మేము మీ వెనువెంటనే ఉంటూ ఈ యొక్క తెలంగాణ పార్టీకి మేము ఎప్పుడైనా సకల సంతోషాలతో మిమ్మల్ని గెలిపించడానికి ప్రయత్నం చేస్తామని కేసీఆర్ని మేము కోరుచున్నాము. అదే కాకుండా మేము ఈ రోజున మీకు తెలియజేస్తున్న సందర్భంగా మాకు కుమ్మర్ల గురించి రేపు ఏదో ఒక ప్రతిపాదన పెట్టాలని పేరు పేరున మేము కుమ్మరులందరము కోరుకుంటున్నాము. జై కుమార, జై కుమార, జై కుమార, జై కుమార, జై కుమార. స్వాతంత్ర దినోత్సవ సంబరాలు లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా జరిగాయి. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు వ్యాపార కూడళ్లలో పలు రాజకీయ పార్టీల స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో జెండా పండుగ వేడుకలు జరిగాయి. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అన్నమ్మంగ చిన్నయ్య, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దారు రాజ్ కుమార్, మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ నల్మాస్ కాంతయ్య, కోర్టు ప్రాంగణంలో జడ్జి లక్ష్మణాచారి, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దివాకర్ రావు పతాక ఆవిష్కరణ గావిచ్చారు. రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పతాక ఆవిష్కరణ గావిచ్చారు. అనంతరం పోలీస్ గౌరవవందనం స్వీకరించి పరేడ్ను పరిశీలించారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమాలపై జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులను సన్మానించారు. శకటాల ప్రదర్శన, నాగార్జున హైస్కూల్ రాయదుర్గ మరియు శివరాంపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఉత్తమ ప్రదీప కనబరిచిన 185 ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలోని సీఎస్ఐ చర్చినందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సీఎస్ఐ ఫాస్టర్ రెవరెండ్ నతనియేలు జాతీయ పతాకాన్ని ఎగరవేసి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎస్ఐ చర్చి సంఘస్థులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అయాని మందిర ఆవరణములో ఏర్పాటు చేసినటువంటి ఫ్లాగ్ హోస్టింగ్ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ అయాన ఆయన దీని ద్వారా ప్రభావం మేము మా స్వతంత్రతను మా స్వాతంత్ర్యం గుర్తించేటటువంటి భాగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చినటువంటి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆకాశ మహాకాశములు పట్టజాలని మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా, పరిశుద్ధుడ, మహోన్నతుడా, మా భారతదేశమును బట్టిన ఆయన 1947 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మా భారతదేశానికి స్వతంత్ర దేశానికి ప్రభావం మీరు ఏర్పాటు చేసిన విధానాలను చెల్లిస్తూ 1947 ఆయన ఈ స్థలములో ప్రభువ అయాని మందిర ఆవరణములో
ఏర్పాటు చేసినటువంటి ఫ్లాగ్ హోస్టింగ్ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ అయా నాయన దీని ద్వారా ప్రభు మేము మా స్వతంత్రతను మా స్వాతంత్ర్యం గుర్తించేటటువంటి భాగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చినటువంటి చిన్న బిడ్డలు ఎవరైనా స్థూన్ పురుషులను స్త్రీలను ఆయా ముఖ్యమంత్రి కర్నూలు జిల్లా ఆధునిలో జగనన్న విద్యాకానుక కార్యక్రమంలో రాయచోటి రామయ్య లేబర్ కాలనీ మున్సిపల్ హై స్కూల్ నందు జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వై సాయిప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. మన ముఖ్యమంత్రి జగనన్న కొత్త విద్యా విధానం విద్య కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని అన్ని పాఠశాలలను గొప్పగా తీర్చిదిద్దారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, కమిషనర్ ఆర్జీవి కృష్ణ, ఎండీఓ శ్రీరాములు, మున్సిపల్ చైర్మన్ శాంతి, 23వ వార్డు ఇన్ఛార్జ్ టి గోవిందరాజులు తదితరులు హాజరయ్యారు. మీరు ఎన్ని గొడవలు ఉన్నా ఏం చేసుకున్నా ప్రతి ఒక్కరిని పిలిపించి ప్రతి ఒక్కరిని ఇంటికి పిలిపించి ఆ స్కూల్ ముందుకు పోవాలని కోరుకుంటాను. రేపటి పిల్లలే రేపటి పౌరులు అని చెప్పేసి ఆయన గట్టిగా నమ్మి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే మన ఎమ్మెల్యే గారు ఈ స్కూల్ ఓపెన్ చేసుకుని చేసుకుంటున్నామంటే అలాంటి వ్యక్తి మనకు దొరకడు. ఇంకా 10 కాలాల పాటు ఆయన చల్లగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే మా పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, వేదికలాంటి పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, అలాగే ఇక్కడ వచ్చినటువంటి పేరెంట్స్ కి, పత్రికా విలేకరులకి, మీడియాకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కర్నూలు జిల్లా ఆదోనిలో భాస్కర్ రెడ్డి కాలనీలో కేజీబీవీ మైనారిటీ స్కూల్లో జగనన్న విద్యాకానుకలో భాగంగా విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 23వ వార్డు ఇన్ఛార్జ్ గోవిందరాజులు, ప్రిన్సిపల్ అంజలిదేవి, సుధాకర్, మల్లికార్జున, సూరి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్. ఈరోజు మన జగనన్న విద్యా కార్యక్రమం ఉన్నందువల్ల, విద్యాకానుక పంపిణీ కార్యక్రమం ఉన్నందువలన మన స్కూల్కి వచ్చేసి ఉన్న మన ఏరియా కౌన్సిలర్ గారికి, అదేవిధంగా మన ఏరియా మెంబర్స్ అందరికీ కూడా మా పాఠశాల తరపున కృతజ్ఞత చెప్పుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు మన అందరికీ తెలిసిందే ఏమి అంటే జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమం. ఈ జగనన్న విద్యా కానుక మనకు లాస్ట్ ఇయర్ కూడా ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఈ ఇయర్ కూడా ఇస్తున్నారు. అట్లా తీసుకురా, ఒక బండిల్ తీసుకురా.